హైదరాబాద్ అనగానే బిర్యానీకే ఫేమస్ మరి అలాంటి బిర్యానీని ఈరోజు మీకు బెంజాయ్ ఛానల్లో ఈజీగా ఎలా చేయాలో నేర్పించేస్తాము పర్ఫెక్ట్ టైమింగ్ అండ్ ప్లానింగ్తో మీకు ఈరోజు నేర్పిస్తాము వన్ కేజీ బాస్మతి రైస్కి వన్ కేజీ చికెన్ సరిపోతుంది ఫస్ట్ మనము బాస్మతి రైస్ని నీట్గా క్లీన్ చేసుకొని వాటర్ పోసి బాగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి అలా నానబెట్టుకున్న వెంటనే చికెన్ని కూడా నీట్గా టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి చికెన్ని మ్యారినేట్ చేసేటప్పుడు మనకు బిర్యానీ మసాలా అవసరం అవుతుంది ఇలా షాప్లో మనకు టెన్ రూపీస్కి బిర్యానీ మసాలా ప్యాకెట్ అంటే ఇలా ఇస్తారు దీంట్లో ఏమేమి ఉన్నాయో చూసేద్దాం ఈ ప్యాకెట్లో బిర్యానీ ఆకులు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కవర్లో అవే ఉన్నాయి నెక్స్ట్ ఒక చిన్న ప్యాకెట్లో లిటిల్ సాల్ట్ వన్ ఇలాచీ రెండు మూడు లవంగాలు కొంచెం షాజీరా ఉన్నాయి తర్వాత కొంచెం కలర్ ఇచ్చారు తర్వాత కొంచెం చెక్క చిన్న ముక్క ఆఫ్ జాజికాయ తర్వాత పువ్వు ఇచ్చారు స్టార్ షేప్లో ఉండే స్టార్ పువ్వులో నుంచి రెండు మూడు రెక్కలు ఇచ్చారు బిర్యానీ ఆకు ఇంకా కలర్ని తప్ప మిగతా వాటి మనము దంచి పొడి చేసుకోవాలి ఒకవేళ మీకు ఇవి అవైలబుల్గా లేకపోతే నార్మల్ గరం మసాలా పౌడర్ అయినా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం మ్యారినేషన్కి టూ స్పూన్స్ సాల్ట్ వన్ బిగ్ స్పూన్ ఆఫ్ కారం పొడి కొంచెం పసుపు కొంచెం జీలకర్ర పొడి వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ సాజీరా వన్ బిగ్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొన్ని లవంగాలు కొంచెం చెక్క ఇంకా రెండు మూడు ఇలాచీ వీటి తర్వాత టూ స్పూన్స్ ఆయిల్ పావు కేజీ పెరుగు అంటే ఈ కప్ సైజ్తో టూ కప్స్ పెరుగు వేయాలి నెక్స్ట్ స్లిట్ చేసి పెట్టుకున్న ఎయిట్ టు టెన్ మిర్చి అండ్ కట్ చేసి పెట్టుకున్న ఫోర్ టు ఫైవ్ ఆనియన్స్ ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ వన్ బై వన్ నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్లోకి వేయాలి వన్ కేజీ రైస్ అండ్ వన్ కేజీ చికెన్కి పావు కేజీ మీకు ఇంకా థిక్ గ్రేవీ కావాలి అనుకుంటే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు కూడా పెరుగు వేసుకోవచ్చు అన్నట్టు మీరు ఇంకా బెంజాయ్ ఫ్యామిలీలోకి చేరారా లేదా చేరకపోయు ఉంటే ఇప్పుడే జాయిన్ అవ్వండి చికెన్ని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటితో బాగా మసాజ్ చేసి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి మనం ఆల్రెడీ రైస్ని నానపెట్టాం కదా ఆ తర్వాత చికెన్ని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఈ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో త్రీ టు ఫోర్ ఆనియన్స్ని స్లైస్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటారా మనం బ్రౌన్ ఆనియన్స్ని గార్నిష్గా వేసుకోవాలి కదా బిర్యానీలో అందుకని ట్వంటీ మినిట్స్లో మనము ఆనియన్స్ని కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈలోపు బియ్యం నానిపోతాయి అలాగే చికెన్ కూడా మ్యారినేట్ అవుతుంది మీరు కావాలి అనుకుంటే చికెన్ని వన్ అవర్ ముందు కూడా మ్యారినేట్ చేసి పెట్టుకోవచ్చు లేదా ముందు రోజు నైట్ అయినా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అలా చేసుకుంటే మనకు నెక్స్ట్ డే మార్నింగ్కి ఇంత ప్రాసెస్ ఉండకుండా చికెన్ మ్యారినేషన్ రెడీగా ఉంటుంది ఫస్ట్ వన్ కప్ పెరుగు వేసి బాగా కలపాలి ఆ తర్వాత మీకు మసాలా అంతా చికెన్కి బాగా పట్టింది అని అనిపించినప్పుడు సెకండ్ కప్ ఆఫ్ కర్ని వేసి బాగా కలిపితే ఇలా మీకు జ్యూసీగా అనిపించాలి నెక్స్ట్ మనము బ్రౌన్ ఆనియన్స్ని రెడీ చేసుకుందాము స్లైస్ చేసుకున్న ఆనియన్స్ని ఫ్లేమ్ని మీడియంలో పెట్టి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత పుదీనా కొత్తిమీరను మంచిగా వాష్ చేసి కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి ఈలోపు ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయిపోతుంది ఆ తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఒక ప్యాన్లో వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇంకొక బర్నర్ మీద పెద్ద బౌల్ ఆఫ్ వాటర్ని పెట్టి టూ స్పూన్స్ ఆయిల్ వేయాలి ఆ తర్వాత కొన్ని చెక్క లవంగా ఇలాచీలు వేయాలి నెక్స్ట్ కొంచెం సాజీరా అండ్ బిర్యానీ ఆకులు వేసి వాటర్ని మరిగించాలి సాల్ట్ కంపల్సరీగా ఎక్కువగా ఉండేలాగా వేసుకోవాలి మీరు ఈ వాటర్ని మిక్స్ చేసి టేస్ట్ చేసి చూస్తే వాటర్ సాల్టీగా అనిపించాలి ఇప్పుడు మన చికెన్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది అలాగే కాసేపు బాయిల్ అవ్వనివ్వండి ఈలోపు మన వాటర్ బాయిల్ అయితే వాష్ చేసిన బాస్మతి రైస్ని స్లోగా బాయిలింగ్ వాటర్లోకి డ్రాప్ చేయాలి మన చేతి మీద పడకుండా జాగ్రత్త పడాలి ఈ రైస్ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఎలా ఉంటుందో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయ్యాక ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ఈలోపు చికెన్ జ్యూసీగా రెడీ అయ్యి ఉంది చూడండి మంచి సూప్ కూడా వచ్చింది ఈ సూప్ తగ్గిపోయి చికెన్ దగ్గర పడే వరకు ఉడకనిద్దాం ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన రైస్ ఇలా మనము వంచి తుంచితే టక్కమని బ్రేక్ అవుతుంది ఇలాంటి టైంలో మనం ఇంకొక త్రీ టు ఫోర్ మినిట్స్ ఉడికించాలి ఇప్పుడు చికెన్ దగ్గరికి చిక్కగా రెడీ అయి ఉంది వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి రైస్ని చెక్ చేద్దాం చూడండి రైస్ ఇప్పుడు వంచితే విరగకుండా ఇలా ఫింగర్తో ఒత్తితే తునిగిపోతుంది ఈ టైంలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయినట్టే కాబట్టి ఇప్పుడు రైస్ పెట్టిన స్టవ్ని కూడా ఆఫ్ చేసేయండి ఇలా హోల్స్ ఉన్న ఒక పెద్ద బేసిన్లోకి మనం బాస్మతి రైస్ని ఉడికించుకున్నాం కదా ఆ ఇంగ్రీడియంట్స్ మొత్తం ట్రాన్స్ఫర్ చేసేయండి తర్వాత ఇలాంటి ఒక పెద్ద కుక్కర్లోకి మనము కుక్ చేసి పెట్టుకున్న చికెన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆ తర్వాత డ్రైన్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా పక్కనే పెట్టుకోవాలి మీకు కావాలి అనుకుంటే హాఫ్ క్వాంటిటీ చికెన్ని పక్కన పెట్టి సెకండ్ లేయర్గా కూడా వేసుకోవచ్చు నేనైతే మొత్తం చికెన్ని అడుగున వేసేసాను ఆ తర్వాత వన్ లేయర్ ఆఫ్ రైస్ని వేసి చక్కగా ఈవెన్గా సర్దాను నెక్స్ట్ కొత్తిమీర చల్లేసుకోవాలి వేసుకోవాలి పుదీనా వేసుకోవాలి తర్వాత మన ఫ్రై ఆనియన్స్ని వేసుకొని మళ్ళీ నెక్స్ట్ లేయర్ ఆఫ్ రైస్ని వేసుకోవాలి గుర్తుంచుకోండి చికెన్ ఉడికించినప్పుడు మరీ డ్రైగా కాకుండా నేను చూపించినట్టు కొంచెం సూప్ ఉండి జ్యూసీగా ఉండాలి చికెన్ అప్పుడే అడుగంటి పోకుండా ఉంటుంది చూడండి సెకండ్ లేయర్ ఆఫ్ పుదీనా కొత్తిమీర అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ వేశాను ఈ టైంలో మీరు సెకండ్ లేయర్ ఆఫ్ చికెన్ని కూడా వేసుకోవచ్చు ఇలాగే అన్ని లేయర్స్ వేసుకున్న తర్వాత టూ స్పూన్స్ పాలల్లో హాఫ్ స్పూన్ పసుపు వేసి బాగా కలిపి మన లాస్ట్ లేయర్ మీద ఇలా రౌండ్గా పోసుకోవాలి ఇది కలర్కి ఆల్టర్నేటివ్గా నేను వేస్తున్నాను ఇప్పుడు వెంటనే కుక్కర్ లిడ్ని క్లోజ్ చేసి వెయిట్ కూడా పెట్టేయాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ని లోలో పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేయాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరో ఫిఫ్టీన్ మినిట్స్ లిడ్ ఓపెన్ చేయకుండా మనము వెయిట్ చేయాలి వెయిట్ చేస్తేనే కదా ఆకలి పెరుగుతుంది మనకు టేస్ట్ కూడా బాగా తెలుస్తుంది ఇలా రెడీ అయిన బిర్యానీని మనం ఒక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కుక్కర్ కాకపోతే మీరు ఏ థిక్ బాటమ్ ఉన్న వెజల్నైనా కూడా వాడుకోవచ్చు ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత లైట్గా మిక్స్ చేసుకోవాలి ఎక్కువ కలపకూడదు ఎందుకంటే పీసెస్ బ్రేక్ అయిపోతాయి కాబట్టి ఇలా ట్రాన్స్ఫర్ చేస్తున్నామో లేదో బెన్ జాయ్ వెయిట్ చేస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు తినిపిస్తానా అని చూడండి మీకు ఎల్లో కలర్ ఫుడ్ కలర్ వేయకుండానే వచ్చింది ఇంకా మిగతా ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ మనం మసాలాతో వచ్చేస్తుంది ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకేముంది సర్వ్ చేసుకొని తినేయడమే ప్లేట్లోకి సర్వ్ చేస్తూ ఉంటేనే మంచి అరోమా గుమగుమలాడిపోతుంది మరి మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ ఏమిటి అంటే థిక్ బాటమ్ ఉన్న వెజిల్ వాడాలి చికెన్ కొంచెం జ్యూసీగా ఉండాలి మనం ఫస్ట్ లేయర్గా వేసుకున్నప్పుడు మాడిపోకుండా ఉండడానికి ఆ తర్వాత మీకు పాలు వద్దనుకుంటే టూ స్పూన్స్ ఆఫ్ వాటర్లో అయినా పసుపు వేసి కలిపి పైన ఇలా రౌండ్గా పోసుకోవచ్చు చూడండి ఈ బిర్యానీని ప్లేట్లో సర్వ్ చేసి నేను చికెన్ ఫ్రై కూడా అందిస్తున్నాను ఈ చికెన్ ఫ్రై రెసిపీని మా అప్కమింగ్ వీడియోలో చూపిస్తాము ఈ బిర్యానీని మీరు రైతాతో తినొచ్చు లేదా అసలు ఏమీ లేకుండా అలాగే తినేయచ్చు ఎందుకంటే దీంట్లో చిక్కటి గ్రేవీ కూడా ఉంది కాబట్టి ఈ లెగ్ పీస్ని చూడండి మంచి బ్రౌన్ కలర్లో ఫ్రై అయి ఉంది ఈ బిర్యానీలో ఆ లెగ్ పీస్ని నంచుకొని తింటే ఆహా ఆ మజాయే వేరబ్బా మీ కూడా ఈ రుచిని ఆస్వాదించాలని ఉంది కదూ బాగుందా జాయ్ తిని చూసి చెప్పమ్మా ఎలా ఉంది ఉంది అమ్మా జాయ్కి నచ్చిందంటే మరి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది స్క్రీన్ మీద కనిపిస్తున్న మా మరిన్ని డెలిషియస్ వీడియోస్ని తప్పకుండా వాచ్ చేసేయండి థ్యాంక్ యూ